కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతాడు నరేంద్ర మోడీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన అంటుండే ఎక్కడ, రైల్వే స్టేషన్లో. ఆ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టించలేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఏ నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మిన, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయినా రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన అనేది అయితే చెప్తుండో, మీరు పోయి ఇక్కడ ఉన్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా, ఆ రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టిందా లేదా ఒక్కసారి పోయి అక్కడ చూడండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి గుర్తు చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు రైళ్లను, నారాయణ అన్న మంచి మాట చెప్పిండు, ఇవాళ మీ రైల్వే స్టేషన్లు కట్టారు కానీ మీరు తెచ్చిన రైళ్లను మూత్రం నరేంద్ర మోడీ అమ్ముతున్నాడని. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్న ఆస్తులను అమ్మి ఇంతకుముందు రావాలన్నా చెప్తున్నాడు, ఆనాడు డిమానిటైజేషన్ పేరు మీద డిమానిటైజేషన్ చేస్తే, అంటే 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే నల్లధనం అంతా ప్రభుత్వానికి మిగిలిపోతుంది, దాంతో పేదోళ్ళకి సేవ చేయొచ్చు అన్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి, దాంతో పేదోళ్ళ బతుకులు చితికిపోయినాయి కానీ రూపాయలు ఉన్నోనికి ఇంటికి రూపాయలే బ్యాంకు నుంచి నడిచి వచ్చినాయి. రూపాయి రూపాయి కష్టపడి ఉపాధి హామీ కూలి పనులు చేసుకున్న వాళ్ళు ఇంట్లో దాచుకుంటే ఆ రోడ్లను మార్చుకోనికే, ఆ నోట్లను మార్చుకోనికే నానా కష్టాలు పడాల్సి వచ్చింది. డిమానిటైజేషన్ అనేది ఒక విష ప్రయోగమైంది పేదోళ్ళ పాలిట పట్ల, ఏమాత్రం అది ప్రయోజనం లేకుండా పోయింది. ఇవాళ మానిటైజేషన్ అంటున్నాడు. మానిటైజేషన్ అంటే తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను తెగనమ్మే ఇవాళ సొమ్ము చేస్తాడంట. రోడ్లను, రైల్వే లైన్లను, పోర్టులను, ఎయిర్పోర్టులను ఈ దేశంలో ఉన్న ప్రజా రవాణాకు పనికొచ్చి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలు కష్టపడిన ఎల్ఐసి కావచ్చు, రకరకాల సంస్థలు, మన ఏదైతే దేశ రక్షణ కోసం పెట్టిన బీడీఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలన్నిటిని కూడా తెగనమ్మి నవరత్నాలను ఇవాళ మొత్తం తెగనమ్మి ప్రైవేట్ వాళ్ళకి అమ్మి 6 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తాడంట. ఇవాళ కే మోడీ గారు నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇవాళ నువ్వు నిస్సిగ్గుగా 6 లక్షల కోట్లకు ఉన్న అమ్ముతున్నావు కదా, ఆ ఆస్తులన్నిటినీ తయారు చేసింది, ఈ దేశం కోసం జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు ప్రాజెక్టులు కట్టినా, పెద్ద పెద్ద సంస్థలు పెట్టినా జాతికి అంకితం చేస్తుండ్రు అని మనం చదివేటోళ్ళం, టీవీలలో చూసేటోళ్ళం. ప్రధానమంత్రులు వచ్చి ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేస్తున్నాం అనేటోళ్ళు, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి పెద్ద ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నామని చెప్పేటోళ్ళు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి అయిపోయిన తర్వాత జాతి సంపదను అదానీ అంబానీలకు అమ్మి పెడుతున్నాడు, ఇవాళ అదానీ అంబానీలకు అంకితం చేస్తున్నాడు. ఆనాడు పేదల కోసం రాజుల ఆస్తులను కూడా జాతీయం చేసి బ్యాంకులను ప్రైవేట్లో ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వాధీనం చేసుకొని జాతికి అంకితం చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతికి అంకితం చేసిన ప్రతి సంపదను ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి అదానీ అంబానీలకు అంకితం చేస్తున్నారు.